वरंगल कम्मम नल्गोंड एमएलसी एन्निकल्लो टीआरएस पार्टी अभ्यर्थी पल्ला राजेश्वर रेड्डी बोगस ओट्लनु नमोदु चेयिंचारनि स्वतंत्र अभ्यर्थी तीन मर्मलन आरोपिंचारु। दादापु 7000 वरकु बोगस ओट्लनु गुर्तिंचामन्नारु। इक नल्गोंड जिल्ला कलेक्टर प्रशांत शिवन पाटिल कु आधारालतो सहा फिर्यादु चेशामनि तेलिपारु। टीआरएस पार्टी गुर्तिंपुनु रद्दु चेयालंटुन्न एमएलसी इंडिपेंडेंट अभ्यर्थी तीन मर्मलनतो मा करेस्पोंडेंट जानय्य फेस टू फेस। खम्मम नल्गोंड पट्टभद्रुल एमएलसी स्थानानिकि संबंधी मोदटि नुंचि पलु आरोपणलु चेस्तुन्नारु। दीनिकि संबंधी इप्पटिके टीआरएस अभ्यर्थि पल्ला राजेश्वर रेड्डी बोगस ओट्लनु सृष्टिंचडं जरिगिंदनि चेप्पि स्वतंत्र अभ्यर्थि तीन्मार मल्लन्न इप्पटिके एन्निकल रिटर्निंग अधिकारिकि फिर्यादु चेशाडु। दीनिपै मल्लन्न मनतोने उन्नारु, मरिन्नि विवरालु आयन अडिगि तेलुसुकुंदां। चेप्पंडि, इप्पुडु बोगस ओट्लकु संबंधी మీరు ఫిర్యాదు చేయడానికి ఎలా గుర్తించారు, ఎలా చేశారు? సో బోగస్ ఓట్ల పైన మాకు ముందు టిఆర్ఎస్ పార్టీ అంటేనే ఇలాంటి అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నాలు చేస్తుంటది. ముందు నుంచే మేము నిఘా పెట్టడం జరిగింది. ఈ బోగస్ ఓట్ల పైన నిఘా పెట్టి పకడ్బందీగా అన్ని ఆధారాలు సంపాదించిన తర్వాత ఇవాళ రిటర్నింగ్ అధికారి గారికి చేయడం జరిగింది. 100కు 100% పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీలో, అలాగే మల్లారెడ్డి యూనివర్సిటీలో, అలాగే ఎస్ఆర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో వీటిలో మమతా కాలేజీలో కూడా బోగస్ ఓట్లు వీళ్ళు వీటన్నిటిని పకడ్బందీగా ఒక ప్రణాళికాబద్ధంగా పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకునే క్రమాన్ని మీరు పట్టుకోవాలని అధికారుల గతంలో చెప్పినాం, కానీ అధికారులు పెడచెవిన పెట్టిరు. అధికార పక్షానికి లొంగిపోయి, ఒత్తిడికి లొంగిపోయి కొంత తప్పులు చేసినటువంటి ప్రయత్నం చేశారు. సో వాటిని ఇవాళ అనుభవిస్తారు ఖచ్చితంగా. దాదాపుగా 7000 పైచీలకు బోగస్ ఓట్లను మేము పట్టుకోవడం జరిగింది. వాటన్నిటిని ప్రజల ముందు పెడతాం. ఆ ఆధారాలన్నీ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇప్పుడే మేము సమర్పించడం జరిగింది. ఆయన 100కు 100% న్యాయం చేస్తాం, ఈ బోగస్ ఓట్లు పడకుండా మా వంతు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనను కలిసి మేము ఫిర్యాదు చేయబోతున్నాం. అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ వ్యవహారాన్ని అంతా ఫిర్యాదు చేయబోతున్నాం. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తుందని చెప్పి పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు కూడా దాని మీద ఇప్పటివరకు ఒక కేసు నమోదు తప్ప ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న సంఘటన అయితే లేవు. దానికి సంబంధించి అంటే మేము వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు. నేను పక్కా ఆధారాలు సమర్పించిన, పక్కా ఆధారాలు సమర్పించి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇచ్చిన. ఒకవేళ తీన్మార్ మల్లన్న సమర్పించిన ఆధారాల్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను డిస్క్వాలిఫై చేయమను. తీన్మార్ మల్లన్న సమర్పించిన ఆధారాలు నిజమే అనుకుంటే ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. కాబట్టి వాళ్ళు చేసిన దాంతో నేను చెప్పలేను, కానీ నేను మాత్రం 100కు 100% ప్రతిదీ వాస్తవ రూపంలో తీసుకొచ్చి ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేసి వాళ్ళకి సమర్పిస్తా ఉన్నాను. కాబట్టి 100% న్యాయం జరుగుతుందని మేము అనుకుంటాం. బోగస్ ఓట్లని ఏ విధంగా గుర్తించారు మీరు, ఎన్ని ఓట్లు ఉన్నాయనుకో? మొత్తానికి 17000 పైచిలకు ఓట్లు బోగస్ ఓట్లు ఇక్కడ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిజిస్టర్ చేశారు అనేది మాకున్నటువంటి సమాచారం. మా టీంల ద్వారా, మేము ప్రతి మండలంలో మా టీంలు ఉంటాయి, ఆ టీంల ద్వారా ఎవరెవరు కదలికలు ఏంటనేది మేము తెలుసుకోవడం ద్వారా దాదాపు 17000 ఓట్లు నమోదైనట్టు మాకు ఉన్నటువంటి అంచనా. తద్వారా వాటిని వాళ్ళ ఎన్రోల్మెంట్ను, వాళ్ళ ఎపిక్ ఐడి నెంబర్లను, వాటిని అన్నింటినీ గ్యాదర్ చేసే ప్రయత్నం చేసినాం. వాళ్ళ ఆధార్ నెంబర్ల కాడి నుంచి కలెక్ట్ చేసే ప్రయత్నం చేసినాం. సో ఇది ఒక 3-4 నెలల నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమం ద్వారా ఇవన్నింటిని పట్టుకోగలిగినాం. ఇంకా కొన్ని బోగస్ ఓట్లు ఉన్నాయి, వాటిని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఈ ఎమ్మెల్సీ ఓట్లకు సంబంధించి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి బోగస్ ఓట్లు సృష్టించి పల్లా రాజేశ్వర రెడ్డి అక్రమంగా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి స్వతంత్ర అభ్యర్థి తీర్మాన్ మల్లన్న ఇప్పటికే ఏదైతే ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ పాటిల్కి, జీవన్ పాటిల్కి ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం కొంతవరకు సందిగ్ధత అయితే నెలకొని ఉంది. కెమెరామెన్ శంకర్తో జానయ్య, ప్రైమ్ 9 న్యూస్, నల్గొండ.